రేపే శనివారం. రేపు శనివారం రోజున గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లితే చాలు, ఇక ఇంట్లోకి డబ్బు వరదలాగా దూసుకు వస్తూ ఉంటుంది. శనివారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లి ఇక మీ ఇష్టదైవాన్ని, అంటే ఒక్కొక్కరి ఇంటి దైవం ఒక్కొక్కరి ఇష్టదైవం ఒక్కొక్క రకంగా ఉంటారు కాబట్టి మీ ఇష్టదైవాన్ని కొలుచుకున్నా తలచుకున్నా సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అయితే ఎంతో శక్తివంతమైన శనివారం. మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవానికి సంబంధించి ఉంటుంది. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటాము. అలా శనివారానికి చాలా ప్రత్యేకమైన రోజు ఉంటుంది. శనివారం అంటే చాలామంది దేవతలకి ఇష్టం. అంటే శనివారం రోజున మనం ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాము, కొంతమంది లక్ష్మీ నరసింహ స్వామిని పూజిస్తూ ఉంటారు, మరికొంతమంది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం అని నమ్ముతూ ఉంటాము, అంటే వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటారు. ఇలా వారి వారి ఇష్టానుసారంగా కులదైవాన్ని కానీ లేదా ఇష్టదైవాన్ని కానీ పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా శనివారం రోజుల్లో చేసే పూజలకి పరిహారాలకి అద్భుతమైన ఫలితాలు వచ్చి శని దోషాలు తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము. అలా ఎప్పుడైతే మన జాతకంలో నుండి చెడు దోషాలు శని దోషాలు తొలగిపోతాయో అప్పుడే మనం మట్టి పట్టిన బంగారంగా మారుతూ ఉంటుంది. అంటే మనం ఏ పని చేసినా సరే అందులో అద్భుతమైన విజయాలు కలుగుతూ ఉంటాయి. ఇలా శనివారం రోజుల్లో మనం మర్చిపోకుండా గుమ్మం పైన ఇది చల్లితే చాలు, ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది. అంటే ధనం రాకుండా ఆపే చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చెడు శక్తుల ప్రభావం అనేది తగ్గిపోతుంది. గుమ్మం అన్నా ఇంటి సింహ ద్వారం అన్నా ఎంతో శక్తివంతమైనటువంటిది. గుమ్మం అంటే సకల దేవతల స్వరూపం. గుమ్మానికి వాస్తు శాస్త్ర ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. గుమ్మం లేని ఇల్లు అనేది అసలు ఉండకపోవచ్చు. ఇంటికి ఎన్ని గదులు ఉన్నా సింహద్వారానికి ఉండే ప్రాముఖ్యత ఉండదు. అన్ని గదులకి గుమ్మం ఉన్నా లేకపోయినా ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం తప్పనిసరి ఉంటూ ఉంటుంది. ఇలా గుమ్మాన్ని మనం ప్రత్యేకంగా పూజించటం ఆచారం. గుమ్మానికి ఎంత పూజలు చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా వస్తుంది అని నమ్ముతూ ఉంటాము. మనం ఎన్ని పూజలు చేసినా కొన్నిసార్లు ఫలితం రాదు, ఎందుకంటే అసలైన పూజ ద్వార పూజ. ద్వారం అనేది ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా పూజలు చేస్తూ అలంకరించుకుంటూ ఉంటే అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లేదా ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా వాటికి ఫలితం రాదు, ఎందుకంటే గుమ్మం దగ్గర కొన్ని దుష్టశక్తులు అడ్డుపడి ధనాన్ని రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అందుకే గుమ్మం దగ్గర శనివారం రోజు ఇది చల్లటం వల్ల అన్ని చెడు శక్తులు దోషాలు తొలగిపోయి శని భగవంతుని అనుగ్రహం అలానే వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో ఇంట్లోకి డబ్బు వరదలాగా దోసుకు వస్తూనే ఉంటుంది. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి, కష్ట నష్టాలు తొలగిపోతాయి, కటిక దరిద్రులు కూడా అపరకుబేరులుగా ఎదుగుతూ ఉంటారు. అలానే మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాము. అయితే ధనం ముఖ్య కారణం. ఈ సమాజంలో అందరి ముందు ఆనందంగా జీవించాలి బ్రతకాలి అన్నా, మంచి పేరు ప్రతిష్ట కీర్తి మర్యాదతో జీవించాలి అన్నా మనకు డబ్బు చాలా అవసరం. ఈ అవసరమైనటువంటి డబ్బు అనేది మన చేతిలో ఉన్నప్పుడే మనం సమాజంలో అందరి ముందు నవ్వుతూ అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతాము. సమాజంలో తగిన గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. అలా మరి అన్నీ కూడా మంచి జరగాలి అన్నా డబ్బు రావాలి అన్నా ఆర్థిక కష్టాలు అలానే రుణ బాధలు అదేవిధంగా అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోయి జీవితంలో ఏ కష్టం లేకుండా ఉండాలి అంటే మర్చిపోకుండా మీరు రేపు శనివారం రోజు గుమ్మం పైన ఇది చల్లండి. మీ ఇంట్లోకి ధనం రాకుండా ఆపే చెడు శక్తులు ఏవి ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించే వారికి శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు
శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారి నామస్మరణ చేసినా సరే స్వామివారి అనుగ్రహం అనేది లభిస్తుంది అని, అలానే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి అని కూడా పండితులు చెబుతూ ఉంటారు. శనివారం రోజున గోర్లు కట్ చేసుకోవటం, జుట్టు కట్ చేయటం, నల్లటి వస్తువులు, పదునైన వస్తువులు ఇంట్లోకి తేవటం చేయకూడదు. ఇనుముకు సంబంధించిన వస్తువులు, అలానే నూనె వంటి వస్తువులు శనివారం రోజుల్లో ఇంటికి తేవద్దు. అలా కాదని తెస్తే ఇంట్లోకి శనీశ్వరుడు వచ్చి ఆగ్రహంతో ఇల్లుని అల్లకల్లోలం చేస్తారు. శని బాధలతో ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో రూపాయి మిగలదు. కష్టానికి అసలు ప్రతిఫలం కూడా ఉండదు. రేయింబవులు కష్టపడినా చేతిలో చిల్లి గవ్వా కూడా మిగలదు. ఇక చాలామంది ఎంతో సంపాదిస్తూ ఉంటారు, కానీ ఇక హాస్పిటల్స్లో కానీ ఇలా అనారోగ్య సమస్యలు కానీ అప్పుల సమస్యల వల్ల కానీ మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో అసలు చిల్లి గవ్వా కూడా ఉండదు. దీనంతటికీ కారణం దరిద్రం. దరిద్రం ఎలా సంభవిస్తుంది అంటే ఇంటి వాస్తుపరంగా కొన్ని రకాల నియమాలు పాటించకపోవటం వల్ల దరిద్రం సంభవిస్తుంది. ఇప్పుడు మనం చెప్పినట్టుగా శనివారం రోజుల్లో కొన్ని వస్తువులు తేవటం వల్ల కూడా శని దోషాలు పట్టి అష్టకష్టాలు అనుభవిస్తారు. అలానే మరి వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. గుమ్మం పట్ల చాలా నియమనిష్టలు ఉంటాయి. అవి ఏమిటి అంటే, గడపని ఎప్పుడూ కూడా ఖాళీతో తన్నకూడదు. గడప అనేది లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. మరి గడపపై నుండి అటు ఇటు దాటుతాం కదండి అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా దాటినప్పుడు ఏమి కాదు, ఎందుకంటే అది ఇప్పటి నుండి కాదు, పూర్వకాలం నుండి ఉంది. అలా అంటే పసుపు కుంకుమ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. అలాంటి పసుపు కుంకుమను వాకిట్లో ముగ్గులో వేసినప్పుడు కాలు పడుతుంది కదా, దానికి ఎలాంటి దోషం ఉండదు. కానీ కావాలని కాలితో మనం కక్షతో తొక్కినట్టుగా గడపపైన కాలు పెడితే గనక ఆ ఇల్లు ఎప్పటికీ కూడా పైకి రాదు. ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు అష్టకష్టాలు అనుభవిస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా గడపను ఖాళీతో కావాలని తన్నకూడదు. గడప దగ్గర గడపకి అంటేలాగా చెప్పులు అస్సలు విడవకూడదు. గడప పైన గడపకు అంటే విధంగా గడపకి ఎదురుగుండా చీపిరి పెట్టకూడదు. అంతేకాదు పాడైపోయిన వస్తువులు గుమ్మం ముందు కానీ గడపపై కానీ పెట్టకూడదు. తెలిసి కానీ తెలియక కానీ ఆడవాళ్ళు గడపపైన తలపెట్టి పడుకోకూడదు. గుమ్మంపై ఉన్న గడపపైన అస్సలు కూర్చొని మాలలు కట్టడం వంటివి కొంతమంది స్త్రీలు చేస్తూ ఉంటారు. అలా గుమ్మంపైన కూర్చొని మాలలు కట్టడం కానీ గుమ్మంపై తలపెట్టి పడుకోవటం కానీ చేయకూడదు. సాయంత్రం సంధ్యా సమయంలో పాలు, పెరుగు, చింతపండు, మిరియాలు, బెల్లం వంటివి పొరపాటున కూడా ఎవరికీ గడప దాటి ఇవ్వకూడదు. అలా కొన్ని నియమాలు కనుక మనం పాటిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. ఇలా ప్రత్యేకమైన రోజులలో గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి పరుగున వస్తుంది, సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది. ఇంతకీ రేపు శనివారం రోజున మరి ఏది చల్లాలి గుమ్మం ముందు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజున ఎవరైతే తులసీమాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. శనివారం రోజుల్లో పిండి దీపాన్ని వెలిగించిన కర్పూర హారతిని విష్ణుమూర్తికి, అలానే వెంకటేశ్వర స్వామివారికి సమర్పించిన సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సిరి సంపదలు, భోగ భాగ్యాలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. కోరిన కోరికలు తీరి, అప్పుల సమస్యలు తీరి, ఆర్థిక రీత్యా అంతకంతా ఎదుగుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, ధనపరమైన సమస్యలు తొలగిపోయి ధనం అనేది పెరుగుతూ వస్తుంది. ఇకపోతే మరి రేపు శనివారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలి అంటే, ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ, మట్టి పాత్రను కానీ, లేదా ఏదైనా రాగి పాత్రను కానీ తీసుకోండి. అందులో కొన్ని పాలు, కొన్ని తులసి ఆకులు, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం పసుపుని వేసి బాగా కలపండి. ఇలా తులసి ఆకులు వెంకటేశ్వర స్వామివారికి, అలానే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అంతేకాదు పాలు అన్నా వెంకటేశ్వర స్వామివారికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికి కూడా పాలు అంటే చాలా ఇష్టం. అలా పాలు పచ్చకర్పూరం అన్నా ఇక విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. అందులోనూ వీటన్నింటికీ నెగిటివ్ శక్తులను తొలగించి ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అంటే ఇది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అంటే గుమ్మం దగ్గర ఉండే చెడు క్రిములను కూడా తొలగించి
ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేయటానికి ఉపయోగపడే అన్ని రకాల వస్తువులు అందులో ఉంటాయి. దానిని బాగా కలిపి గుమ్మం పైన, గుమ్మం పైభాగంలో, కింది భాగంలో చల్లాలి. అలా చల్లగా మిగిలిన నీటిని మీ ఇంట్లో గోడలపైన కూడా చల్లండి. ఇలా చల్లటం వల్ల ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా సరే తొలగిపోతాయి. ఇక ఇంట్లోకి డబ్బు అనేది వస్తుంది. డబ్బు రావటాన్ని కానీ, ధన ప్రవాహం జరగటాన్ని కానీ ఏ దుష్టశక్తి అడ్డుకోలేదు. ఎన్ని రకాల దుష్టశక్తులు అడ్డుపడినా వాటన్నింటినీ కూడా తొలగించే శక్తి ఈ పదార్థాలకి ఉంటుంది. రేపు శనివారం రోజు దైవం పైన పూర్తిగా నమ్మకాన్ని ఉంచి దైవ పూజలు అలానే పునస్కారాలు పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైన ఆషాఢ శనివారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలి అని? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.